తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ ను కోరారు. రాష్ట్రం నుంచి కమ్యూనిస్ట్ నాయకులు ఒక్కరైనా పార్లమెంట్ లో ఉండాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరి 2 3 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. బీహార్ లో ఇండియా కూటమికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ఇండియా కూటమికి వ్యతిరేకంగా భాజపా కుట్రలు చేస్తోందన్న ఆయన రాజ్యాంగ విలువలను ప్రధాని మోదీ తుంగలో తొక్కారని తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల ఎత్తుగడేనని విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని భాజపా ఓట్లు రాబట్టాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు దాకా ఇండియా కోటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. ఇండియా కూటమి బలపడుతున్న తరుణంలో దీన్ని బలహీనపరచడానికి బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తాం. ఫిబ్రవరి 2-3 జరిగే కార్యక్రమాన్ని కూడా రాజకీయంగా ఒక స్పష్ట వైఖరి తీసుకోవడం, అన్ని రాష్ట్రాలు కూడా ఎన్నికల పొడిగానికి సంబంధం అవుతా ఉన్నాం. పార్లమెంట్ లో కూడా మేము ఉండాలి. మీకు ఓట్లు లేవని అంటారు. ప్రతి నియోజకవర్గం మాకు ఓట్లు ఉన్నాయి. కొత్తగూడెం ఒక సీట్ రేపట్టే కదా రాష్ట్రం మొత్తం మీద మా ఓట్లు ట్రాన్స్ఫర్ చేయగలిగాం. తెలంగాణ కూడా ఒక పార్లమెంట్ సీట్ కేటాయించడం ద్వారా మిగతా పార్లమెంట్ లో మా ఓట్లు ఆటోమేటిక్ దీనికి వస్తాయి. మన ఇచ్చేది ఒకటి ఖమ్మం, వరంగల్, నల్గొండ, పెద్దపల్లి, భువనగిరి, ఇవి ప్రయారిటీ బేస్ మీద ఇచ్చాం. మేము అన్ని సీట్లు అడగలే, ఒక్కటన్నా మాకేవండి. టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. రాజకీయం చెప్పుకోవాలి, ఆపోజిషన్ ఉన్న వాళ్ళు చెప్పుకోవాలని పొగుడతారా? 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని కొంగదీశావు, ప్రజాస్వామ్యం లేకుండా చేసావు.